హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గురువారం, బాబా నిత్య పూజ చేసుకునే వాళ్ళు బాబా నిత్య పూజ మనం చేసుకోవచ్చండి. లేదు అంటే బాబాని ప్రతి మనం నిత్య పారాయణం కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. నిత్య పారాయణము బుక్ ఉంటుందండి, ఇందులో అష్టోత్తరాలు. బాబాని ప్రతి గురువారం కూడా మనం నిత్య పారాయణంగా మనం చేసుకోవాలండి, ఏడు గురువారాలు. అలాగే బాబాకి చక్కగా మనం చేసుకోవచ్చు. ఈరోజు మామూలుగా నిత్య పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తున్నానండి. నిత్య పూజ చేసుకునే వాళ్ళు చక్కగా బాబాని గురువారమే మనం పూజ చేసుకోవాలండి, చాలా నిష్ఠగా చేసుకోవాలి. బాబాకి నిత్య పూజ చేయదలిసిన వారు ముందుగా శుభ్రంగా స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని నుదుటిన మనము విభూది బొట్టు పెట్టుకోవాలండి. తర్వాత ముందు రోజు మనం పూజ చేసిన వస్తువులను తొలగించి పూజాపీఠమును శుద్ధి చేసుకోవాలండి. ఆ పిదిప పూజా స్థలమునందు మనం చక్కగా ఆ బాబా శ్లోకం పఠిస్తూ కాసిని పసుపు నీళ్లు అక్కడ చల్లి రెండు అక్షంతలను వాసన చూసి వెనుకకు వేసుకుని ఆ పిదప మనము పూజని మనం స్టార్ట్ చేయాలండి. బాబాకి చక్కగా మనం నామాలు చదువుకోవచ్చండి. బాబాకి నిత్య పూజ చేసుకునే వాళ్ళు ప్రతి గురువారము బాబాకి లేకపోతే ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళు బాబాకి ఇలా చేసుకోవాలండి. కొంతమంది పారాయణం చేస్తూ ఉంటారు నిత్య పారాయణము. నిత్య పారాయణం చేసుకునే వాళ్ళు ప్రతి గురువారం కూడా మనం నిత్య పారాయణం మనం చేసుకోవాలండి. ఇన్ని రోజులు అనేది మనం పెట్టుకుని ఏడు వారాలైనా లేకపోతే మూడు వారాలైనా నిత్య పారాయణం మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుంటే చాలా మంచిదన్నమాట బాబాకి. ఇలా చాలా మంది ప్రతి గురువారం కూడా బాబాని పూజ చేసుకుంటూ ఉంటారు. బాబాని మనం ప్రతి గురువారము కాకుండా నిత్య పూజ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలాగా బాబా పటం పెట్టుకుని చక్కగా నిత్య పూజని మనం కూడా చేసుకోవచ్చు అనమాట. అంతేకాదండి, బాబాకి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మొక్కితే ఆ బాబా కోరిన కోరికలు అనేవి తీరుస్తాడనమాట. ప్రథమ మనము ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశ సూత్రాలు అనేవి బాబా దగ్గర మనం పాటించాలండి. శిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము, ఆర్తులైనానేమి నిరుపేదలైనానేమి ద్వారకామయి ప్రవేశం ఉనరించి నంతనే సుఖ సంపదలు కలుగుతు. ఎవరైతే బాబా శిరిడి ప్రవేశం బాబాకి శిరిడి వెళ్తారో ఆ శిరిడి వెళ్లి సర్వదుఃఖ పరిహారం చేసుకుంటారో మనం మొక్కుకుంటామో ఆ బాబా అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. ఈ భౌతిక దేహానంతరము సైతము నేనే ప్రమత్తుడునే, నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే ఎలువన్ను. బాబాకి విభూది అన్న చాలా ఇష్టం అన్నమాట. మనం ఎప్పుడు పూజా మందిరంలో బాబా దగ్గర మనము విభూది పెట్టుకోవాలండి. విభూది పెట్టుకుని చక్కగా మనము పాలు పండ్లు నైవేద్యంగా పెట్టాలండి. బాబాకి కోవైన పాలతో చేసిన పదార్థాలన్నా చాలా ఇష్టం అన్నమాట. సమాధి నుండి నా మానుష శరీరం మాట్లాడును, నన్ను ఆశ్రయించు వారిని నన్ను శరణు చొచ్చిన వారిని నిరంతరము రక్షించుటే నా కర్తవ్యము. నా ఎందే ఎవ్వరి దృష్టి కలదో వారి ఎందే నా యొక్క కటాక్షము కలదు. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. నా సహాయమును గాని సలహాను గాని కోరినచో తక్షణమే ఎసుగదను. నా భక్తులకు గృహములందులేమి అను శబ్దము పాడుదు అనేసి బాబా ఎప్పుడు చెప్తూ ఉంటాడండి. నా సమాధిని దర్శించుకున్న వాళ్ళకి, నన్ను ఎప్పుడు కోరుకునే వాళ్ళకి ఈ బాబా ఎక్కడున్నా అనుగ్రహం అనేది కలుగుతుంది అనేది బాబా చెప్తూ ఉంటారండి ప్రతిసారి కూడాను. ఇలాగా మీరు నిత్య పారాయణం మనం ఎప్పుడు బాబాకి సాయి నిత్య పూజ అనేది మనం చేసుకోవాలండి. బుక్ ఉంటుందండి, ఈ బుక్ చూసుకొని మనము చక్కగా మనం సాయికి ప్రతిరోజు ఇది చేసుకునే పూజ అండి. ఇదైతే సాయి పారాయణం అండి, నిత్య పారాయణం. మనము ప్రతి గురువారం చేసుకునే బాబా పారాయణం అన్నమాట. ఇలా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైతే బాబాని ఒక్కసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారు ఎక్కడున్నప్పటికీ ఎట్టి సమయముందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందిదరు. వారెల్లప్పుడూ మన పక్కనే ఉందరు. ఏ రూపంలోనూ భక్తునకు దర్శనమించి వారి కోరికను నెరవేర్చెదరు బాబా. బాబా పటమును మనం పూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూసిన దానితో సమానం. నేను భగవంతుని సేవకుడను, వారి ఆజ్ఞానుసారం నేను యోగక్షేమాలను కనుగొనుటకు వచ్చితిని. ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. ఇది మసీదు కాదు, ఇది ద్వారపతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును సంపాదించెదరు. వారి కష్టాలు గట్టెక్కును. ఎవరైతే బాబాని మనస్ఫూర్తిగా మనం ఆరాధిస్తామో
అటు ఆ బాబాని ఆరాధించే వాళ్ళకి ఎటువంటి వ్యాధులు కానీ ఏమీ ఉండవన్నమాట. నేను భగవంతుడును కాను, ప్రభువును కాను, నేను వారి నమ్మకమునకై బంటును, వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయుదును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో వారి ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధువులలోని మోక్షమును పొందెదరు. గత జన్మలో నీవిచ్చి ఉంటునో గాని నేనిప్పుడు అనుభవించలేవు, కనుక ధనమును పొందవాలని నెనచో దానిని ప్రస్తుతం ఇతరులకిచ్చడే సరి అయిన మార్గము అని బాబా చెప్పారండి. ఎవరైతే దీనిని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము, ఈ దిగువ కారుణ్యమును చూపును ఎడదము అని బాబా చెప్పారండి. ఇలా ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మనం నిత్య పూజ చేసుకోవచ్చు. ఇది నిత్య పారాయణ గ్రంథం అండి. ప్రతి గురువారము బాబాకి పూజ చేసుకునే వాళ్ళకి సాయి నిత్య పూజ, రోజు చేసుకునే వాళ్ళకి నిత్యం సాయిబాబా పూజ బుక్స్ ఉంటాయండి. చూసుకుని చక్కగా బాబాకి మనం పూజ చేసుకోవచ్చండి. బాబాకి కూడా అష్టోత్తరాలు ఉంటాయండి. నిత్య పూజ విధానంలో కూడా చక్కగా బాబాకి శ్రీ సాయి అష్టోత్తరాలు కూడా ఉంటాయన్నమాట. 108 అష్టోత్తరాలు మనం చదువుకున్నట్టయితే ఆ బాబా అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. బాబా ఆపదలు ఆదుకుంటాడు. మనకి ఎవరైతే నిష్టగా చేసుకుంటారో ఆ బాబా అనుగ్రహం ఉంటుంది. ఇంటిలో అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారనమాట. బాబాని ప్రతిరోజు నిత్య పారాయణం చేసుకోండి, నిత్య పూజ చేసుకోండి, చాలా మంచిదండి. ఇందులో మనము నైవేద్యము, తాంబూలము, నివేదన మంత్రము, మంత్ర పుష్పం ఎలా చదువుకోవాలో ఈ బుక్ లో అన్ని ఉంటాయండి. ప్రతి ఒక్కరూ కూడా పాటించండి, చాలా మంచిదన్నమాట. అంతేకాదండి, బాబాకి ఇప్పుడు మంగళహారతి పాడుకుందాం. కర్పూర హారతి గైకొనుమ ద్వారకామయి సిరిడీ సాయి, కర్పూర హారతి గైకొనుమ ద్వారకామయి సిరిడీ సాయి, నిన్ను ప్రార్థింతు నిఖిలేశ్వర, నన్ను కరుణించు జ్ఞాన ప్రకాశ, నీ చరణములే శరణం శరణం, నీ సన్నిధియే కర్మ నివారణం. కర్పూర హారతి గైకొనుమ ద్వారకామయి సిరిడీ సాయి, ప్రేమ ప్రదాత ప్రియ గురుదేవ, కోమల రూప కుంజర గమన, శక్తిదాయక శాంతి కరాక, ముక్తిదాయక పురుషోత్తమ. కర్పూర హారతి గైకొనుము ద్వారకామయి సిరిడీ సాయి, హారతి గైకొను ఆనంద రూప. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయిరాం. హారతి గైకొను ఆనంద రూప. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయిరాం. సిరిడీ వాస సాయిరాం, జీవధార సాయిరాం, కరుణాభరణ సాయిరాం, గావిలోల సాయిరాం, ద్వారకామయి సాయిరాం, ధర్మరక్షక సాయిరాం, జ్ఞానానంద సాయిరాం, సాధురూపక సాయిరాం. కర్పూర హారతి గైకొనుమ ద్వారకామయి సిరిడీ సాయి, మంగళహారతి అందుకో మహిమాన్విత మానేత, మంగళహారతి అందుకో మహిమాన్విత మానేత, సాయినామం ఎంత రుచి, సాయినామం ఏమి రుచి, మంగళహారతి అందుకో మహిమాన్విత మానేత. చెరుకు రసం తీపి కన్న, పట్టు తేనెల పసందు కన్న, పండిన పనస తొనల కన్న, ఆమ్ర ఫలాల రసాల కన్న, సాయినామం ఎంత రుచి, సాయినామం ఏమి రుచి, వసంత కోకిల రాగం కన్న, సుఖసారిక ధ్వనుల కన్న, నల్ల తుమ్మిద నాదం కన్న, వేదనాదముల విశృతి కన్న, సాయినామం ఎంత రుచి, సాయినామం ఏమి రుచి. మంగళం మంగళం మాధుర్య వచన, శ్రీ సాయి సుందర శ్రితభక్త లోల, మంగళం మంగళం మాధుర్య వచన, శ్రీ సాయి సుందర శ్రితభక్త లోల, శేషహి భోగాల చిత్రంబు తోడ, బాసుర వదన భవ్య ప్రకాశ. మంగళం మంగళం మాధుర్య వచన, శ్రీ సాయి సుందర శివభక్త లోల, నిన్ను నమ్మినచో నిర్భయ ప్రాప్తి, నిన్ను స్మరణ జేయు నిర్మల లబ్ధి, కర్మత్రయంబును కడతీర్చు సాయి, సర్వమతహితుడా సాధు సంస్కృత్య. మంగళం మంగళం మాధుర్య వచన, శ్రీ సాయి సుందర శ్రితభక్త లోల, సిరిడీనాథుడా శ్రేయదాయక, ఆర్తితో ప్రార్థించు ఆనంద నిలయ, కరుణించ కావరా కషాయం బదర్ర, శరణంటి ప్రోవర సజ్జన రక్షక. మంగళం మంగళం మధుర్య వచన, శ్రీ సాయి సుందర శ్రితభక్త లోల, మంగళహారతి మహాప్రభు జగదాధార జగత్ప్రభు, మంగళం హారతి మహాప్రభు జగదాధార జగత్ప్రభ, రాముడు వైనా కృష్ణుడు వైనా యేసు అల్లా ఎవరైనా, సర్వము నీవే సాయిశ, దైవము నీవే హృదయేశ. మంగళహారతి మహాప్రభు జగదాధార జగత్ప్రభు,
కారణ జన్ముడ కలుషహార జ్ఞానానంద సర్వహిత నమ్మిన భక్తుల బ్రోచిదవ శిరిడీ సాయి జితేంద్రియ మంగళహారతి మహాప్రభు జగదాధార జగత్పువ అని బాబాకి చక్కగా ఇలా మంగళహారతి పాడుకోవాలండి. చక్కగా ఇలా మంగళహారతి పాడుకున్న తర్వాత మనం కర్పూరాన్ని వెలిగించుకున్నాం. మనం మంగళహారతి ఇచ్చుకున్నాక బాబాకి రెండు చేతులతో హారతి ఇవ్వాలండి. తరువాత మనం కళ్ళకద్దుకోవాలి. ఇలా కళ్ళకద్దుకుంటే రోజు చేసుకునే సాయిబాబా నిత్య పూజ మనకి సమాప్తమవుతుందండి. ప్రతిరోజు సాయిబాబా నిత్య పూజ మనం చేసుకోవచ్చు. లేదు అనుకుంటే చాలా మంది ఏడు గురువారాలు అలా చేసుకుంటారండి, అది పారాయణం చేసుకోవాలి. నిత్య పారాయణము ఏడు గురువారాలు పారాయణం చేసుకుంటారు. లేదా సాయి నిత్య పూజని మనం ప్రతిరోజు మనం ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. సాయి నిత్య పూజని ఇలా మనం ప్రతిరోజు చక్కగా బాబాకి విభూదిని పెట్టుకోవాలండి. బాబాకి ధూపం వేయాలి. బాబాకి ధూపం వేస్తే చాలా మంచిది అన్నమాట. మీ దగ్గర ఏ పండైనా ఏ పాలైనా బ్రెడ్ అయినా ఏదైనా బాబాకి పెట్టుకోవచ్చండి. ఏ ప్రసాదాన్నైనా బాబా కాదన్నాడు అనమాట. బాబాకి ఏ ప్రసాదమైనా మనం పెట్టుకోవచ్చు. ఇలా చక్కగా ప్రతిరోజు కూడా సాయికి నిత్య పూజ మనం పూజా మందిరంలో పెట్టుకొని ఇలా పూజ చేసుకుని ఆ ప్రసాదాన్ని ఇంటిలో పాది తీసుకుంటే మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారండి. బాబా ఎప్పుడు పిలిచినా కాదండి, బాబా అని పిలిస్తే చాలండి, మీ ఇంట కొలువై ఉంటా అన్నమాట. చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.